పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ 30వ తారీఖు 2023 ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు నేర్పిస్తున్న విశేషం ఏమిటి అనగా, మొదటి పఠనం జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు, 10వ వచనం నుండి 11వ వచనం వరకు, లూకాసు వార్త 9వ అధ్యాయము 43వ వచనం నుండి 45వ వచనం వరకు. నేటి సువార్త పఠనాన్ని పఠించినట్లయితే, దేవుని మహాశక్తికి జనులు ఎల్లరూ ఆశ్చర్యచకితులైరి. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్య పడుచుండా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, చెవియొగ్గి ఆలకింపుడు, మనుషు కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను. కానీ ఈ విషయంపై ఆయనను అడుగుటకు వారు భయపడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే, నేటి సువార్త పఠనంలో శిష్యులు యేసు మాటలు అర్థం చేసుకోలేదు అని చెబుతుంది. యేసును అర్థం చేసుకోవడానికి శిష్యులు మాదిరిగా భౌతికంగా ఆయనకు దగ్గరగా ఉండే సరిపోదు. గుడికి వెళ్ళడం, ఆదివారం దివ్య బలి పూజ పాల్గొనడం, అప్పుడప్పుడు బైబిల్ చదవడం సరిపోదు. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఇవ్వబడిన దేవుని వాక్యంలో వ్యక్తిగత సంబంధం కలిగి జీవించడం ముఖ్యం. ఈ సంబంధం నిజంగా వ్యక్తిగత సంభాషణ అయి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనలో ప్రతి ఒక్కరితో సంభాషణ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఈ ఒక సందేశం ఉంటుంది. మన పవిత్ర గ్రంథాన్ని ఒక పుస్తకంలో చదవకూడదు, కానీ మనకు సంబోధించిన దేవుని వాక్యంగా చదవాలి. ప్రభువు మనకు ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. దేవుని వాక్యం వ్యక్తిగత వాక్యం అయినప్పటికీ ఇది సంఘాన్ని నిర్మించే వాక్యం. అందుచేత దేవుడు స్థాపించిన శ్రీ సభ ద్వారా మనం పవిత్ర గ్రంథ పఠనం కొనసాగించాలి. మరి మనకు ఇష్టమైన వ్యక్తులు ఎల్లప్పుడూ చల్లగా జీవించాలని, సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటాం. తరచూ వారి బాగోగులు తెలుసుకుంటూ వారికి అండగా ఉంటాం. అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు కోలుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. నేటి సువిశేషంలో యేసు తన శిష్యులతో తనను అప్పగించబోవు సమయము ఆసన్నమైనదని చెబుతూ, తండ్రి దేవుని చిత్తం ప్రకారం నెరవేరనున్న కార్యాలను గురించి వారికి సంసిద్ధులను చేస్తూ ఉన్నాడు. యేసు పలికిన మాటలను గ్రహింపలేకున్న శిష్యులు తమ బోధకుడు అనుభవించనున్న శ్రమలను గురించి మరొక ప్రశ్న అడుగక మౌనంగా ఉండిపోయారు. తండ్రి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిన తీరు సరైన రీతిలో గ్రహింపలేని జనులు యేసు రాజ్యం సకల వైభవాన్ని పేరు ప్రతిష్టలతో నిండి ఉంటుందనే భ్రమలో ఉండి ఆయన మాటల్లోని అంతరార్థాన్ని, ఆయన అనుభవించనున్న శ్రమల సూచన తెలుసుకోలేకపోయారు. యేసు వారి ఆలోచన సరళిని తయారు చేస్తూ శ్రమలు, మరణం, పునరుత్థానం తన పరిచర్యలో జీవితంలో అంతర్భాగమని బోధించాడు. యేసు పలికిన ఈ మాటలు ప్రత్యక్షంగా తన శిలువ మరణ పునరుత్థానాలను సూచిస్తూ ఉన్నాయి. మరొకవైపు తనను తాను రిక్తుని చేసుకొని అర్పించనున్న బలియాగాన్ని దివ్య సప్రసాదం అనే దివ్య సంస్కారమును మనకు పరిచయం చేస్తుంది. ఆయనను అనుసరించుటలో సిలువను ఎత్తుకొని తనతో పయనించుట తప్పనిసరి
సిలువను జయించిన యేసును గురించి బోధించే ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నాయి. ప్రాచుర్యం పొందిన ఒక వ్యక్తి స్వలాభం కోరి అనుసరిస్తే ఫలితం శూన్యమని తెలియజేశాడు. నేటి రోజుల్లో మనలో అధిక శాతం మంది నడకకే ఇదే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తిని స్వలాభం కోరి అనుసరిస్తే ఫలితం శూన్యమని తెలియజేశాడు. నేటి రోజుల్లో మనలో అధిక శాతం మంది నడవడిక ఇదే విధంగా ఉంది. అధికారం హోదా కలవారికి వంగి వంగి దండాలు పెడుతూ ప్రశంసలతో ముంచెత్తుతూ ఉంటాం. ఇది కేవలం అవసరం తీరే వరకే ఉంటుంది. అవసరం తీరాక మనం పూచిక పుల్లతో సమానం. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. మనతో శాశ్వతంగా జీవించటానికి, దైవంతో ఏకం చేయటానికి మనం ఆయన గురించి ఏమనుకుంటున్నామో తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మరి నేడు సెప్టెంబర్ 30 పునీత జెరూమ్ గారి పండుగను శ్రీ సభ జరుపుకుంటూ ఉంది. జెరూమ్ గారి ఆధ్యాత్మికత, పవిత్ర గ్రంథంలో దేవుని వాక్యం పట్ల అతనికి ఉన్న ప్రేమలు, పవిత్ర గ్రంథాల అధ్యయనానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. దేవుని వాక్యం అతన్ని క్రీస్తును తెలుసుకునేలా చేసింది. అతను ఇలా చెప్పాడు, పవిత్ర గ్రంథం యొక్క జ్ఞానం క్రీస్తు యొక్క జ్ఞానం అని, దేవుని వాక్యంతో సంబంధం క్రీస్తుతో ఉన్న బంధం అని అర్థం. పునీత జెరూమ్ గారు వల్గేట్ అనే బైబిల్ని లాటిన్ భాషలో అనువదించాడు. జెరూమ్ గారు మనకు మార్గదర్శిగా ఉండగలరు. జెరూమ్ గారు ప్రతి పాఠకుడికి దైవ రహస్యం వైపుకు నడిపిస్తారు. అదే సమయంలో సరైన మరియు ఫలవంతమైన లేఖనాల పఠనానికి అవసరమైన నిర్మాణాత్మక సమాచారాన్ని క్రమబద్ధంలో అందిస్తారు. పునీత జెరూమ్ గారి పండుగ రోజున మనం కూడా దేవుని వాక్య పఠనంలో దేవుని ప్రేమలో ఉండాలని, తద్వారా మన జీవితాల్లో దేవుని ప్రేమను తెలుసుకొని వ్యక్తిగతంగా ఆ దైవ ప్రేమను అనుభవించేలాగున ఆ పునీతిని మధ్యవర్తిత్వాన్ని కోరుకుందాం. మరి ఈనాడు ప్రభువు చెప్తున్నటువంటి గొప్ప విషయాలను మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు పొందినటువంటి సిలువ పాటలలో మనం కూడా భాగస్థులమవుదాం. ఏ విధంగా అనగా ఉపవాస ప్రార్థనలతో, కన్నీటి ప్రార్థనలతో ప్రభువుని ప్రార్థిస్తూ ప్రభువుకి దగ్గరయ్యి ప్రభువుని అధికంగా ప్రేమించుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన ప్రభు, మరి ఈనాడు మేము యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యంలో మర్మాన్ని మాకు తెలియచేసి మమ్మలను మీకు నచ్చిన బిడ్డలుగా జీవించడానికి మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాము నైనా. మాలో ఉన్నటువంటి మీ యొక్క ఆ వాక్య జ్ఞానాన్ని తీసివేసి వాక్యం పట్ల భక్తి శ్రద్ధలు, ప్రేమ కలిగి ఉండేటట్లు దీవించమని ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.